हाय फ्रेंड्स, नेनु मी सुमा चीराला. वेलकम बैक टू माय चैनल सुमचंद्र संदडी. ई रोजुल्लो पिल्ललु मोबाइल के एंतला अडिक्ट अयिपोयारंटे, मोबाइल फोन इस्ते गाने अन्नं तिनं, मोबाइल फोन इस्ते गाने होमवर्क चेयमु, मोबाइल फोन इस्तारा लेदा अन्नंतगा अयिपोयारु. वाळ्ळनि मोबाइल फोन नुंचि दूरंगा उंचडं कोसं मीकोसं ओक आर्ट अंड क्राफ्ट ऐडियातो वच्चेसानु. ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐడియా ఏంటో చూసేద్దామా. ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఐడియా తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది కలర్ ఏ ఫోర్ షీట్, సిజర్, ఒక బ్లాక్ మార్కర్, స్కేల్, ఒక స్కెచ్ పెన్ అండ్ పెన్సిల్, ఫెవిస్టిక్ అండ్ ఏదైనా సర్కిల్ తీసుకోవడానికి వీలుగా నేను ఇది తీసుకున్నాను. మీరు బ్యాంగిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మీకు అవైలబుల్లో ఉన్నది. షీట్ని కట్ చేసుకోవాలండి. దాని సైజెస్తో సహా చెప్తాను. నేను ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. మీరు 28 సెంటీమీటర్స్ x 5 సెంటీమీటర్స్తో లెంతీగా ఉన్న ఒక పేపర్ కట్ చేయాలి. ఇంకొకటి ఇది లెంత్ వచ్చి 14 సెంటీమీటర్స్, విత్ వచ్చి 11 సెంటీమీటర్స్. 14 x 11 ఇది, ఇది 7 x 7. ఇది గుర్తుపెట్టుకోండి, 7 x 7 ఒకటి. అండ్ ఇంకొకటి 5 x 5, ఇది 5 x 5 స్క్వేర్ లాగా కట్ చేసుకున్నాము. ఇంకొకటి ఇది 3.5 విత్ అండ్ లెంత్ వచ్చి 7 సెంటీమీటర్స్, 7 లెంత్ విత్ 3.5 అండి. ఇప్పుడు ఇవి చూడండి, మెషర్మెంట్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే బొమ్మ కొంచెం అటు ఇటు వస్తుంది. సో ఇవి నేను చెప్పిన మెషర్మెంట్స్లో కట్ చేసుకోండి. నేను ఇంకా మనం బొమ్మ తయారు చేసేద్దామా. చూడండి, ఇప్పుడు ఇది మన 28 సెంటీమీటర్స్ ఉంది కదా, దీన్ని హాఫ్కి మార్క్ చేసుకోండి. నేను ఇక్కడ 14 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేస్తున్నాను. గుర్తు చూడండి, 14 సెంటీమీటర్స్ దగ్గర. ఇప్పుడు దీన్ని ఇట్లా బెండ్ చేయండి, ఈ హాఫ్ తీసుకొచ్చి ఈ 14 దగ్గరికి. చూడండి, అండ్ నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే బెండ్ చేయండి. ఇప్పుడు చూడండి, అంటే 7 సెంటీమీటర్స్ దగ్గర మనం ఫోల్డ్ చేసామన్నమాట. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని గ్లూతో స్టిక్ చేయండి. ఈ రెండు వర్గం ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగా. సో ఇలా చూడండి, ఇలా ఓవర్లాప్ అయ్యేలాగా చూడండి. గ్లూ స్టిక్ తీసుకొని స్టిక్ నీట్గా స్టిక్ చేసేసేయండి. మీరు ఈ క్రాఫ్ట్ చేసేటప్పుడు సిజర్తో కొంచెం జాగ్రత్త ఉండాలి, పిల్లలకి సిజర్ ఇవ్వద్దు. వీలైనంత వరకు మీరే ఇవి కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి. చూడండి, మనకి ఇలా వచ్చేసింది కన్నెల అవుట్పుట్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఈ 5 x 5 సెంటీమీటర్స్ ఉంది కదా, దీన్ని హాఫ్కి మడిచుకోండి. ఇలా హాఫ్కి మడిచాం కదా, దీన్ని పెన్సిల్తో ఇలా యూ షేప్ డ్రా చేయండి. మనకి ఫ్రీ హ్యాండ్ అలవాటు ఉండదు కాబట్టి నేను డ్రా చేసి తర్వాత కట్ చేస్తాను. రెండు సైడ్లు ఈక్వల్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను యూ షేప్లో కట్ చేస్తున్నాను. మనము యూ షేప్లో కట్ చేసుకుందాము, ఒక ఎడ్జ్ మాత్రమే కట్ చేయాలి. చూడండి, ఇలా మనం ఓపెన్ చేస్తే ఇలా వచ్చేసింది, చూసారా. సో ఇప్పుడు దీన్ని కూడా మనం స్టిక్ చేసేసుకుందాం. ఇది చాలా తొందరగా అయిపోతుందండి, కట్ చేసి పెట్టుకుంటే చాలు, పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోగలరు. చూడండి, దీన్ని నేను స్టిక్ చేసేసాను. సో ఇలా చూసారు కదా. ఇప్పుడు మనం రింగ్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ 7 x 7 ఉంది కదా, దీన్ని కూడా హాఫ్కి మడిచుకోండి. హాఫ్కి మడిచాక దీన్ని ఒక సైడ్ కొంచెం డీప్గా డ్రా చేయండి, ఒక సైడ్ కొంచెం ఎడ్జెక్ట్ డ్రా చేయండి. చూడండి, ఇక్కడ డీప్ వచ్చింది, ఇక్కడ కొంచెం ఎడ్జ్. సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డీప్గా డ్రా చేశాను, అంటే కొంచెం లోపలగా డ్రా చేశాను, ఎక్కువ కర్వ్ వచ్చేటట్టు. ఇటు సైడ్కి వచ్చేతరికి తక్కువ కర్వ్ డ్రా చేశాను. సో ఇప్పుడు మనం దీన్ని సేమ్ విధంగా కట్ చేసేద్దాము.
చూడండి ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం హాఫ్కి కట్ చేసేస్తున్నాము. సో మనకి రెండు సపరేట్గా అయిపోతాయి. చూడండి రెండు సపరేట్గా అయిపోయాయి. ఇప్పుడు ఈ లెగ్స్ వీటిని అంటించేద్దాం. తీసుకుని చూడండి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ షేప్ చూడండి. మనం కొంచెం షేప్ అవుట్ చేస్తున్నాము. చూసారా లెగ్స్ బయటకు. ఇలాగే మనం సెకండ్ కూడా దీనికి స్టిక్ చేసేసుకుంటున్నాము. చూసారు కదా ఫైనల్గా ఇలా వచ్చేసింది మనది. ఇప్పుడు దీనికి మనం హెడ్ తయారు చేసేద్దాం. 14x11 తీసేసుకుందాం కదా. దీనికి నేను హెడ్ డ్రా చేస్తాను. ఇప్పుడు ఒక మనం రౌండ్ది తీసుకుని దీన్ని హెడ్ గీసాను. దీన్ని హాఫ్కి మార్చుకుంటున్నాను నేను. ఇక్కడ మనము చెవులు గీస్తామండి. సో చెవులు కట్ దీన్ని కట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి మనం ఇది కట్ చేసేటప్పుడు ఈ రౌండ్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, లేదంటే మనకి ఫేస్ సరిగా రాదు. సో నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ మనము చెవుల దగ్గర ఈ పార్ట్ని కట్ చేయలేదండి, కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ కట్ చేయండి. చూడండి మనం ఇక్కడ చెవులకి ఒక అవుట్లైన్ గీసేసుకుంటున్నాం. ఇక్కడ ఇలా ఇది రెండు చెవులకి ఇలా అవుట్లైన్ గీసుకోండి. నేను ఇక్కడ రెండు చెవులకి గీసి పెట్టాను. అలాగే మనకి ఫేస్కి కళ్ళు కూడా అవుట్లైన్ గీసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మౌత్ వస్తుంది మనకి. ఈ అవుట్లైన్ ఎందుకు గీస్తున్నామంటే మనకి డైరెక్ట్ స్టిక్ పెన్తో రాస్తే మనకి అది తప్పులు పోవచ్చు, అంటే రాకపోవచ్చు సరిగా షేప్. అందుకని మీరు పెన్సిల్ యూస్ చేసి అవుట్లైన్ గీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు నేను బ్లాక్ గ్లిటర్తో దీన్ని హైలైట్ చేసేస్తాను. ఈ గ్లిటర్ దీంతో మార్కర్ పెన్తో హైలైట్ చేస్తున్నాను. చూడండి ఇది మౌత్ గీస్తున్నాను నేను ఇప్పుడు. అలాగే ఐస్ కోసము చూడండి నేను ఐస్ కోసము ఓవల్ షేప్లో
వైట్ పేపర్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఐస్ మార్క్ చేసుకున్న దగ్గర దీన్ని పేపర్ని అంటించి దీన్ని హైలైట్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయాలండి, మనకి మంచి షేప్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ ఐ మన రెండో ఐస్ అంటించేసాం కదా, ఇప్పుడు దీన్ని నేను మార్కర్తో హైలైట్ చేస్తాను. నేను ఈ ఐస్ని మార్కర్తో హైలైట్ చేస్తున్నాను. మీరు ఈ వైట్ ఎడ్జెస్ కనపడకుండా మీరు మార్కర్తో హైలైట్ చేసుకున్నారంటే అసలు ఇది మీరు అంటించినట్టే ఎవరికీ తెలీదు. చూసారా, చూసారు కదా, ఇలా పైన. ఇప్పుడు మనము ఇయర్స్ని హైలైట్ చేద్దాము. మనం కాంట్రాస్ట్ స్కెచ్ పెన్ అన్నాను కదా, దీంతో మనం ఈ ఇయర్స్ని హైలైట్ చేద్దాం. రెండు ఇయర్స్ని హైలైట్ చేసాం కదండి, చూడండి. ఫైనల్గా మన హెడ్ తయారైపోయింది. చూసారా ఎంత క్యూట్గా ఉందో బన్నీ. ఈ బన్నీని మనం ఆల్రెడీ చేసుకున్న దీన్ని అటాచ్ చేద్దాము. ఇక్కడే ట్రిక్ అంతా ఉందండి, గమనిస్తూ ఉండండి. ఇక్కడ మనము 7x3.5 తీసుకున్నాం కదా, దీన్ని ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, జాగ్రత్తగా చూడండి, హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఇక్కడ మిగతా రెండు హాఫ్ని రివర్స్లో ఫోల్డ్ చేస్తున్నాను. అంటే చూడండి, వెనక్కి ఫోల్డ్ చేశాను దీన్ని, ఇంకొక హాఫ్ని దాని వెనక్కి ఫోల్డ్ చేశాను. సో మీకు ఇది జస్ట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది, గమనించారా? ఇదేనండి ట్రిక్ అంతా. కొంచెం గట్టిగా వచ్చేసి ఇప్పుడు దీన్ని మన ఈ రెండు వాటికి అటాచ్ చేద్దాం. చూడండి, మరి సెంటర్కి వద్దు, అలానే ఎడ్జ్కి వద్దు. కరెక్ట్, మన ఐస్ ఎక్కడ ఉన్నాయో దాని కింద అంటిస్తున్నాను నేను. అలాగే నెక్స్ట్ హాఫ్, ఇది కరెక్ట్గా ఐస్ కింద మౌత్కి పైన మిడిల్లో అంటించానండి. ఒక హాఫ్ ఒక సైడ్, ఇంకొక సైడ్. మనం ఇప్పుడు దీన్ని గ్లూ స్టిక్ చేసుకుని ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఉన్న ఈ పార్ట్కి అంటిస్తున్నాము. చూసారా, చూడండి మన ఫన్నీ బన్నీ రెడీ అయిపోయింది. మన బన్నీలు ర్యాబిట్లు రెడీ అయిపోయాయి. చూడండి ఇవి హెడ్ ఎంత బాగా ఆడిస్తున్నాయో. మీ పిల్లలు ఇవి చాలా ఇష్టపడతారు తయారు చేయడానికి కూడా. చూడండి ఇది మనం మొత్తం చూద్దాము ఎలా ఉంది అని. ఇది మన హెడ్ పార్ట్. ఇది చూడండి నెక్, ఫ్లెక్సిబుల్ ఉండడానికి. ఇవి మన లెగ్స్. చూసారా,
మన ఫన్నీ బన్నీ ఎంత రెడీగా ఉందో, ఫన్నీగా ఉంది, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలు. మీ పిల్లలు దీన్ని ఎలా తయారు చేసి ఉంచారో మీరు మాకు కమెంట్లో తెలియజేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుమచంద్రా సందడి. మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మా ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ద వీడియో. మీరు మీ పిల్లలతో ఇది వీడియో ఐడియాని షేర్ చేసుకుని ఎలా తయారు చేశారో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయగలరు.